అనవసరంగా కోవిడ్-19 మీకు అంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, తుమ్మిన నమస్కారం, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నా పేరు శివకుమార్. ఇంకా వార్త వివరాలకు వెళ్తే, చిత్తూరు జిల్లా నగర మున్సిపల్ సిబ్బంది కరోనా వ్యాధి నేపథ్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రవాన్ని నీటిలో మిక్స్ చేసి ట్యాంకర్ల ద్వారా నగర పురపాలక వీధులలో పిచికారీ చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు స్ప్రే చేశారు. ప్రజల ఇళ్లు వదిలి బయటకు రావద్దన్నారు. ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ హెడ్ ఆఫీస్ ఆధ్వర్యంలో తిరుపతి పట్టణ పోలీసుల సహకారంతో చంద్రగిరి తిరుపతి రూరల్ కూలీలకు ఉచితంగా బియ్యం వంట నిధులను 200 కుటుంబాలకు పంపిణీ చేశారు. తిరుపతి రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ ఆచార్య, రీజనల్ అడ్మిన్ మేనేజర్ జీన్స్ వర్గీస్, అడ్మిన్ మేనేజర్ మనీష్ నాయర్, చంద్రగిరి ఇన్స్పెక్టర్ రామచంద్రారెడ్డి, వెస్ట్ డిఎస్పీ నరసప్ప, ఎంఆర్పల్లి సిఐ సురేందర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ నివాసం వద్ద బీజేపీ జెండాను స్థానిక నాయకులు కార్యకర్తలు కలిసి ఎగురవేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంటి పటిష్టమైన నాయకుడిని దేశానికి అందించిన ఘనత ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే చెందుతుందని అన్నారు కోల ఆనంద్ కుమార్. అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్న దుర్మార్గ రాజకీయాలన్నీ కూడా మానుకోండి, పక్కన పెట్టండి. ఎవరైతే ప్రజలు పేద ప్రజలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, వారందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నట్టు 1000 రూపాయలు లబ్ధి చోరే విధంగా ప్రతి ఒక్కరు కూడా అందే విధంగా మీరు దయచేసి ఇప్పటికీ కోట్లాది రూపాయల విరాళాలు ఎవరు చూసినా ఇస్తున్నారు మీ ప్రభుత్వానికి, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి. అవన్నీ కూడా మీరు స్వాహా చేయకుండా తినేయకుండా ఇక్కడ కూడా కాళహస్తి నియోజకవర్గానికి కూడా 14 ఆర్థిక సంఘం నిధులు దగ్గర 3 కోట్లు మున్సిపాలిటీకి రావడం జరిగింది. దాని అప్పనంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు వాళ్ళ మిత్ర బృందం మింగేయకుండా దయచేసి దాన్ని నడిపించి ఈ దేశం నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 6 సంవత్సరాలుగా అభివృద్ధి పరంగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పేదల కోసం, మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భారతదేశంలో పేద కుటుంబాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో లబ్ధి పొందే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కరోనా వస్తే మరి ఏ ఒక్కరు కూడా ప్రపంచంలోనే ఆదర్శంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే 1,70,000 కోట్లు వెంటనే ఈ దేశంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, కేంద్రం నుంచి 1,70,000 కోట్లు రిలీజ్ చేసి ఈరోజు వార్డుల్లో గ్రామాల్లో పంచుతున్నటువంటి 1,000 రూపాయలు కూడా నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి ఇస్తే మిగతా రాష్ట్రాలంతా కూడా 500 రూపాయలు వేసారు ఆయా రాష్ట్రాలు ఇస్తా ఉంటే ఈ రాష్ట్రంలో మాత్రం నరేంద్ర మోడీ గారు పంపించినటువంటి 1,000 రూపాయలని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉన్న ఇస్తా ఉన్నారు. అదేవిధంగా నేనేం చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు. వైసీపీగా దయచేసి దేశమే నివిరిపోయే పరిస్థితిలో ఇలాంటి ముఖ్యమంత్రులు ఇంకా ఉన్నారా ఈ దేశం నుండి? ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో దారుణంగా ఈ యొక్క కరోనా మహమ్మారిని ప్రతి ఒక్కరు కూడా. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎపు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే ఓ నిమ్మకాయ అంటూ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు సి విటమిన్ ఎంతైనా అవసరమని గుర్తించిన ఆయన వెంటనే తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చారు. ప్రజలకు సి విటమిన్ టాబ్లెట్లు, నిమ్మకాయలని పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి వచ్చిన నిధుల ద్వారా 7 లక్షల వ్యయంతో 2 మిషన్లను కొని వాటి ద్వారా పట్టణ ప్రాంతాల్లో
హైక్లోరైడ్ మిశ్రమాన్ని స్ప్రే చేయిస్తున్నారన్నారు. 14 ఆర్థిక సంఘం నిధులు రావన్నారు, వెంటనే కేంద్రం కూడా ఆ నిధుల్ని రిలీజ్ చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వడమలమాలపేట మండలంలోని బంగారెడ్డి కంట్రిగ గ్రామంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా సొంత నిధులతో పేదలను ఆదుకుంటున్నారు. లాక్డౌన్ సందర్భంగా 5 కేజీల కూరగాయలు, 5 కేజీల బియ్యం వైఎస్ఆర్సీపీ నాయకుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మురళీరెడ్డి, కిరణ్, పట్టాభిరెడ్డి, హేమచంద్రారెడ్డి, వెంకటాద్రిరెడ్డి, లోకేష్ రెడ్డి పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని 47-49 వార్డు డివిజన్లో వైఎస్ఆర్సీపీ నాయకులు జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తమ వంతు సాయంగా పలువురు వైసీపీ నాయకులు ముందుకు వచ్చిన నిత్యావసర సరుకులు అందించడం అశ్లీయదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరూ దాతలు ముందుకు వచ్చి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కాయగూరలు అన్నీ కూడా ఈరోజు ఈ డివిజన్ ఇన్ఛార్జి జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు ఇంటింటికి కూడా పంపిణీ చేయడం, ఈ కరోనా మహమ్మారి బాధల్లో ఉన్న బాధితులకు పనులు లేకుండా ఇంట్లోనే ఉండి కనీసం తినేదానికి కూడా తిండి లేక గత నెల రోజులుగా కూడా చాలా బాధలు పడుతున్నారు. ఇది చాలా బాధాకరం. దీనికి మేమున్నాము, మేము కూడా మా వంతు సహాయ సహకారాలకు అందిస్తామనేసి ఈరోజు చిత్తూరు పట్టణంలో అన్ని డివిజన్లలో కూడా చాలా మంది ఇన్ఛార్జీలందరూ కూడా కలిసి ఈరోజు నిజమైన నిరుపేదలకు కనీస సౌకర్యాల కోసం నిత్యావసర సరుకులు ఈరోజు పంపిణీ చేయడం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరికి కూడా వీలైనంతవరకు సహాయం చేయమనేసి కూడా చెప్పడం జరిగింది. నిన్నటికి మన ప్రధానమంత్రి మోదీ గారి పిలుపుతో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మన రాష్ట్రంలో ఒక పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు ప్రకారం 9 గంటలకు రాత్రి నిన్న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల సేపు లైట్లన్నీ ఆపి దీపాలు వెలిగించి ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టే విధంగా లైట్లు మన దూప ఈ పట్టణ స్థానిక సంతపేటలోని 47వ డివిజన్ 49వ డివిజన్ లో ఎప్పటికప్పుడు అప్పుడు ఉన్నతాధికారులకు చేరవేసి వాళ్ల ద్వారా మన గౌరవ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ మన రాష్ట్రంలో కరోనాను చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన మార్కెట్ వినోబత్ నగర్ ద్వారా నగర గ్రామాలలో శానిటైజర్లను, మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనాను కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కామాక్షి, నందకుమార్, గోవిందరాజులు, లక్ష్మీనారాయణ, ప్రేమ్ కుమార్, అలెక్స్, వాసు, గురుదేవ్ పాల్గొన్నారు. రానున్న రోజుల్లో పోలీసు అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వీరు పాల్గొన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించకుండా వస్తువులు కొనుగోలు చేయరాదన్నారు. ఎక్కడైతే దుకాణాలు సామాజిక దూరం పాటించకుండా అమ్మకాలు జరిపితే వెంటనే పోలీసు అధికారులు అలాంటి షాపులను సీజ్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి పద్మావతి నిలయం ఉండే క్వారంటైన్ సెంటర్ కి మనము షిఫ్ట్ చేసేసాం సార్. రుయా సూపర్ స్విమ్స్, రుయా వచ్చేసి మైల్డ్ మోడరేట్, స్విమ్స్ వచ్చేసి సీవియర్ కేసెస్ ఆపరేట్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడుండే 17 మంది కేసెస్ లో 7 కేసెస్ ని స్విమ్స్ కి అండ్ పద్మావతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కి, 10 కేసెస్ ని వచ్చేసి రుయా ప్రస్తుతానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్. కంప్లీట్ డిశ్చార్జ్ అయిపోయేంత వరకు ఇప్పుడు ఇచ్చిన స్ట్రాటజీ ప్రకారం డైలీ 100 శాంపుల్స్ కి ఒక 20 వెంటిలేటర్ దాకా వచ్చేసింది సార్. మనకు చిత్తూరు జిల్లా పిలేరు నియోజకవర్గం కేవీపల్లి మండలం బండబడ్డిపల్లికి చెందిన గ్రామ వాలంటీర్ శ్రీనివాసులు అదే గ్రామానికి చెందిన విశ్వనాథ్పై కత్తితో దాడి చేశాడు. కేవీపల్లి ఎస్ఐ రామ్మోహన్ కథనం ప్రకారం గ్రామ వాలంటీర్ ప్రతి రేషన్ కార్డుదారికి 1,000 రూపాయలు అందిస్తున్నాడు. ఈ క్రమంలో విశ్వనాథ్కు కూడా అందజేశాడు. అయితే తమ తమ్ముడు కార్డుకి కూడా డబ్బులు ఇవ్వాలని వాలంటీర్ని అడిగాడు. అయితే అతను కువైట్ ఉన్నాడని నిరాకరించాడు. దీంతో వాలంటీర్పై ఎండిఓ ఎంఈకి ఫిర్యాదు చేస్తానని విశ్వనాథ్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విశ్వనాథ్ని అడ్డగించి తన దగ్గర ఉన్న కత్తితో దాడి చేసి గాయపరిచారు. అక్కడి నుండి పరారయ్యాడు. వాలంటీర్ విశ్వనాథ్ని పిలేరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. శ్రీనివాసులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువులో ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కరోనా వైరస్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు షామీర్, శ్రీకాంత్, చెన్నకేశవులు, ప్రసాద్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పెద్దబడుగు మండలంలో కండ్లగూడులు గ్రామంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు బసిరెడ్డి కుటుంబం. కండగూడు గ్రామంలో ప్రతి ఇంటికి కూరగాయలను పంపిణీ చేశారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ ఇంటిలోనే ఉండి బయటకు రాకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బసిరెడ్డి నాగిరెడ్డి, గ్రామ వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కరోనా వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు రాయదుర్గం ఎమ్మెల్యే వి రామచంద్రారెడ్డి. అనంతపురం జిల్లా పెద్దబడుగు గూరు మండలం రామదుర్గంలో లాక్డౌన్ వల్ల అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ మేరకు బియ్యం, పప్పు, నిత్యావసర వస్తువులు 1,000 రూపాయలు పంపిణీ చేశారు. ఇలా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్లి సహాయం చేస్తూ కార్యకర్తలకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పైనుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రజల బాగోగులు కోసం జగన్మోహన్ రెడ్డి గారు అంత చేస్తా ఉంటే మేమెందుకు చేయకూడదు అని చెప్పి వాళ్ళకి కూరగాయలు, ఆకుకూరలు, ఇతరత్ర అన్ని కూడా ఇంటికి చేరవేస్తూ ఉన్నారు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా అవసరమైన వాటిని సరఫరా చేస్తూ వాళ్ళు బాగుండాలా, ఆరోగ్యంగా ఉండాలా, కరోనా బారిన పడకుండా వాళ్ళు ధైర్యంగా ఉండాలా అనేటువంటి విషయాన్ని ప్రతి ఇంటికి కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నాము. నిజంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ప్రతి ఒక్కరు కూడా. అనంతపురం జిల్లా రుద్రం మండలం తురకలపట్నంలో వైసీపీ నేతలు శానిటైజర్లు పిచికారీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, చైర్మన్ రాజారెడ్డి, ఎస్ఐ శేషగిరి, పంచాయతీ కార్యదర్శి మూర్తి, నాయకులు శ్రీనివాసులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా పెనుగొండలో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ఆదుకునేందుకు వైసీపీ శ్రేణులు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా పెనుగొండ వైసీపీ నేత సుధాకర్ రెడ్డి పేద కుటుంబాలకు 10 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు తదితర వస్తువులు పంపిణీ చేశారు. మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలని కోరారు. వ్యక్తిగత పరిశుభ్రత అలవర్చుకోవాలని కరోనా మహమ్మారిని దూరం చేయాలని పిలుపునిచ్చారు. వాళ్ళందరికి కూడా భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో దాదాపు 600 పైగా రెవెన్యూ సిబ్బంది ఎవరినైతే ఐడెంటిఫై చేశారో, ప్రభుత్వం తరఫున ఎవరినైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళందరికి కూడా 600 పైగా 700 దాదాపు 700 వరకు కూడా 5 కేజీలు బియ్యము, 1 కేజీ కందిపప్పు, అలాగే టమాటాలు, ఉల్లిపాయలు, వాటితో పాటు నూనె కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉచితంగా ఎవరైతే పూర్తిగా రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలు స్కూలుకి వెళ్తే కానీ వాళ్ళ కుటుంబాలు గడవవో ఆ కుటుంబాలని వీళ్ళందరూ కూడా రెవెన్యూ సిబ్బంది వాలంటీర్ల ద్వారా ఐడెంటిఫై చేసిన వాళ్ళందరికీ కూడా ఆ కుటుంబాలన్నిటికీ కూడా ఇంకా పెరిగినా కానీ అందరికి కూడా ఉచితంగా నిత్యావసర సరుకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా సరఫరా చేస్తామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మన రాష్ట్రంలో పూర్తిగా కరోనా కట్టడికై ఆ వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం తరఫున అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వాళ్లకు సలహాలు సూచనలు ఇస్తూ వాళ్లకు నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికను అందజేసి ఆ ప్రణాళిక ద్వారా ఎవరికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికి కూడా ఏ కుటుంబానికి కూడా కరోనా వ్యాధి అనేది సోకకుండా ఉండాలని ప్రయత్నం. అనంతపురం పట్టణంలోని చంద్రబాబు నాయుడు, కొట్టాలలోని ఆర్జీజీ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి వారి సహకారంతో కలిసి 7 ప్రాంతాల వారికి పేద ప్రజలకు భోజన ప్యాకెట్లు అందించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతపురం జిల్లా హిందూపురంలో కొత్తగా మరో 3 కరోనా వైరస్ సోకింది. వైరస్తో చనిపోయిన వ్యక్తి కుటుంబీకులలో 2 ఈ కరోనా సోకింది. దీంతో హిందూపురంలో మొత్తం 6 వ్యాధి సోకింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కరోనా వైరస్పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు పట్టణ పోలీసులు. కరోనా బాధితులకు తాము అండగా ఉంటామంటూ దిగ్విజయంగా దీపాలు, టార్చ్ లైట్లు, మొబైల్ ఫోన్లు, లైట్లతో తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ నరేష్ సురేష్ వారి పోలీసు బృందాల సహకారంతో భారతదేశ చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి కొవ్వొత్తులను వెలిగించారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లు మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ. నమస్కారం.